అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మైనార్టీల ప్రయోజనాలను చిత్తశుద్దితో కాపాడేది ఎంఐఎం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఆయన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్పై భాజపా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాల కోసం వేచి చూస్తుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో మైనార్టీలకు ద్రోహం చేసి సహకరించారని విమర్శించారు. దీంతో చంద్రబాబుకు పొట్టగతులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం సైతం పరోక్షంగా భాజపాకు మద్దతు పలుకుతుందని, మైనార్టీల ప్రయోజనాలపై రాజీ పడితే వైకాపాకు తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మైనార్టీలు పాల్గొన్నారు. कि आखिर क्या हो गया असदुद्दीन ओवैसी को, क्या जो वाईएसआरसीपी के बारे में भी कह रहे हैं. मेरे भाई, जो सच्चाई है ना उसको बयान करना जरूरी है, जो हकीकत है उसको बयान करना जरूरी है, और डरने और घबराने की जरूरत नहीं है आपको. 10 तारीख को वोट डालने जाएंगे तो दिमाग में बात रख के जाओ, अगर एनपीआर एनआरसी बनेगा तो इंदुपुर की म्युनिसिपैलिटी में लिस्ट बनेगी. उस लिस्ट के खिलाफ कौन आवाज उठाएगा, मजलिस के रुकने पंजिया उठाएंगे. एनपीआर एनआरसी को आंध्रा में रोकना है तो जहां जहां मजलिस के उम्मीदवार खड़े उनको कामयाब करो. हम किसी भी बल्दिया नगर वाईएसआरसीपी नरेंद्र मोदी अमित शाह के दबाव में आकर एनपीआर एनआरसी करेगी तो उस लिस्ट को बल्दिया के ऑफिस में जाकर फाड़ देंगे. मेरे अजीज दोस्तों और बुजुर्गों, ये आपको काम करना है. 10 तारीख को अपना एक वोट मजलिस के निशान पर वोट देना है. तीसरी बात यह है कि पूरे मुल्क में बीजेपी